జీవో నెంబర్ 2 ప్రకారం గ్రామ సచివాలయంలో ఉన్న గ్రేడ్ 5 సెక్రటరీలను డీవోల్గా గుర్తించాలని గ్రామ సచివాలయం సెక్రటరీలు కోరారు. చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాస్ మానోస్ కు సచివాలయం సెక్రటరీలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 5 సెక్రటరీలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో బాధ్యతలను తమకు అప్పగించాలని కోరారు. గ్రామ పంచాయతీలో తమకు తగిన గుర్తింపు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎంపీడీఓ రాజ్ మనోజ్ మాట్లాడుతూ సమస్యను పై అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. మండలంపై చదవటం జరిగింది. జస్ట్ ఫ్యాక్ట్ అంటే వాలంటీర్లు 78% తీసారు. ఇది అంటే ఇళ్ళకు వస్తున్నారు, వీళ్ళు ఇంప్రూవ్ లేవాలి. ఇంప్రూవ్ వీళ్ళు తాయితీగా ఒకటే ఒకటి చూడేస్తున్నారు. దానివల్ల 44% మనం కింద నుంచి రెండు స్థానం ఎంతలో ఉన్నాం. ఓకే, ఫస్ట్ ప్లేస్లో తాడేపల్లి కూడా ఉన్నాం. 98% చేశారు. ఎక్కడ 98 ఎక్కడ 44. సో దీనికి వాలంటీర్ అయితే దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మొన్న ఏం చెప్పారంటే వాళ్ళు వెల్ఫేర్ రిజిస్టర్ ఒకళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి కొంత ఉన్న సెక్రటరీస్ గ్రేడ్ ఫైవ్ సెక్రటరీస్ మహిళా పోలీసులు డిజిటల్ అసిస్టెంట్స్ జస్ట్ కొద్ది వద్దు అంతా టైం బాగుంటే కదా. 5th వరకు ఇచ్చారు అన్నమాట. సో ఈ రోజు రేపు మీరు కొంత చేస్తే అయిపోతే అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు మనస్పుత్రిక అయినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రేడ్ 5 సెక్రటరీలుగా పనిచేస్తున్న మేమందరం ఈ రోజుకి ఏదో నామమాత్రపు పదవుల్లో ఉన్నట్లుగా నామమాత్రపు పోస్టులో ఉన్నట్లుగా మిగతా కార్యదర్శులు సచివ మిగతా సిబ్బంది చూడడం జరుగుతుంది. గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 2 ప్రకారం మమ్మల్ని డీడీఓల కింద పరిగణిస్తూ పంచాయతీ యొక్క పూర్తి బాధ్యతలు మా చేత కట్టబెట్టడానికి జీవో నెంబర్ 2 అనేది ఇంప్లిమెంట్ చేయమని వెంటనే దాని గురించి చర్యలు తీసుకోమని గౌరవ ఎండిఓ గారిని చింతలపూడి ఎండిఓ గారిని మేము కోరడం జరిగింది. దానిపై సార్ సానుకూలంగా స్పందించారు, వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లు మరియు జీవో నెంబర్ 2లో వివరించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఎండిఓ గారికి తెలియజేయడం జరిగింది. త్వరలోనే మా అందరికి డీడీఓ ఇస్తారని చెప్పేసి